నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ్ళ కొటేషన్ ఏంటో చూద్దామండి. సో ఇది మన పర్సనాలిటీని డిస్క్రైబ్ చేసే లాంటి కొటేషన్ అన్నమాట. మనము మిగిలిన వాళ్ళు మనతో ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనతో కొంచెం ఈజీగా, ఫ్రెండ్లీగా, ఫ్రీగా మాట్లాడేలాగుంటామా, లేదా వాళ్ళు మనతో మొహమాటంగా మాట్లాడుతూ, లేదా ఎలా ఉంటారు వాళ్ళని బట్టి అసలు మన గురించి ఏంటి అని తెలుస్తుంది అని చెప్తున్నారు. కొంతమంది త్వరగా కలిసిపోతారు, కొంతమంది త్వరగా కలిసిపోలేరు. దాని గురించి కాదు, కొన్నిసార్లు మనం మన గురించే మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, పక్కన వాళ్ళని తక్కువ చేస్తూ. సో అలా ఉన్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటారు మనతో మాట్లాడే వ్యక్తులు. సో అలా కాకుండా మనతో మాట్లాడే వ్యక్తులు వాళ్ళని మనం ఎలా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాం, నువ్వు తక్కువ లేకపోతే మీరు చాలా ఎక్కువ అని మరీ పొగడగడం, ఇలా కాకుండా వాళ్ళని ఎలాగ మనతో ఉంటున్నారన్నది బట్టి మన గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఒకసారి ఆలోచించి చూద్దామా దీని గురించి అసలు ఏంటి అని. రైట్, సార్, నిన్న స్టూడెంట్స్ చెప్పిన వాటిలో ఒక చిన్న కన్సర్న్ ఏంటి అంటే మంత్లీ మ్యాగజీన్ ఏం చదవాలి అర్థం అవ్వట్లేదు. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నా మంత్లీ మ్యాగజీన్ ఏం చదవాలి అని చెప్పేసి నేను దాని గురించి ఒక నాకు కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే అండి, చాలా మ్యాగజీన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏ మ్యాగజీన్ మీరు ఫాలో అయినా ఏం ఇష్యూ ఉండదు. కానీ దాని గురించి కొద్దిగా చూసి ప్రీవియస్ క్వశ్చన్స్ వాటిని అనలైజ్ చేసి ఒక 1 వీక్ టైం ఇచ్చారంటే కొద్దిగా దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అది చేసి మీకు చెప్తానండి. బట్ ఏదో ఒక మంత్లీ మ్యాగజీన్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఏది అన్నది స్పెసిఫిక్గా ఏమీ ఉండదు, కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది అందుకని. రైట్, ఒకసారి మంత్లీ మ్యాగజీన్ గురించి నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు స్టూడెంట్స్, కొంత టైం ఇవ్వండి. బట్ ఇది మాత్రం క్లియర్, ఖచ్చితంగా ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. అది ఏది ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అన్నది నేను ఒక సపరేట్ వీడియోలాగా చేస్తాను, కొద్దిగా టైం ఇచ్చారంటే నాకు. సరే, అది కాకుండా ఇంకొక చిన్న విషయం, ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ స్టూడెంట్స్ ఉంటారు చూసారు, అంటే ఫస్ట్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్, లేదా మనం ఫస్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఫాలో అవుతున్న స్టూడెంట్స్, వాళ్ళు ఎప్పటికీ కొంత స్పెషల్గానే ఉంటారండి. ఎందుకంటే మనల్ని ఎవ్వరూ నమ్మనప్పుడు నమ్ముతారు చూసారా, అంటే ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు అసలు నేను ఎలా చెప్తానో తెలీదు, క్వాలిటీ ఎంత ఉందో తెలీదు. అలాంటప్పుడు కూడా మన మీద ట్రస్ట్ పెట్టి కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, లేదా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పటికీ కొంత స్పెషలే, అందరూ సక్సెస్ అవ్వాలని అనుకుంటాం, బట్ వాళ్ళు ఇంకొంత స్పెషల్ అన్నమాట. సో మీరందరూ సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ కొంతమంది సక్సెస్ అయ్యాము, మేము అనుకున్న దాంట్లో కొంతవరకైనా రీచ్ అయ్యాము అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇంకా మీరందరూ కూడా కొంతమంది మీ స్టోరీస్ డిఫరెంట్, మీ స్టోరీస్ అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు, మేము ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము, ఇలా చదువుతున్నాము అని. నా ఉద్దేశంలో ఆర్డినరీ స్టోరీసే ఎక్స్ట్రాడినరీ అవుతాయండి. వాళ్ళు ఆర్డినరీగా అనిపించవచ్చు స్టోరీ, బట్ అది రేపు ఎక్స్ట్రాడినరీ స్టోరీగా మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, మీరు అనుకోవచ్చు ఎందుకండి ప్రతిసారి ఎవరైనా ర్యాంకర్ గురించో వాళ్ళ గురించి చెప్పచ్చు కదా, బాగా సక్సెస్ అయిన వాళ్ళతో ఫోటోలు తీసుకొని పెట్టచ్చు కదా. అది ఎస్, అదంతా చేయొచ్చండి. మేబీ ఇంకా అంతవరకు బాగా సక్సెస్, నేను టీచింగ్ కెరియర్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయింది కాబట్టి మేబీ అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకర్స్ అట్లా లేరు. బట్ చాలామంది స్టూడెంట్స్ చాలా ర్యాంక్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఇలాగా ఇంకా స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను, ఎందుకంటే మనం వాళ్ళంతా మనమే కదా, మనం ఎక్కువ మందిమి. సో మన ఆర్డినరీ స్టోరీసే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయన్నది కొంతవరకు నా పర్సనల్ బిలీఫ్ అన్నమాట. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ. ఒక స్టూడెంట్ చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నా స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్ చదివే వాళ్ళ దగ్గర నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వరకు కూడా ఉన్నారనమాట. సో ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఒక 6-7 ఇయర్స్గా చదువుతూ ఉన్నారు. చిన్నప్పుడే 5th 6th వరకే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి, ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, తండ్రి ఏమో తాగుతాడు, ఇంకేం పని చేయడు, తల్లి మరి ఆవిడ పొలంకి వెళ్ళి పనిచేస్తూ ఉంటున్నారు. మరి తను కుటుంబాన్ని పోషించాలి. అలాంటి టైంలో ఒక బార్లో జాయిన్ అయ్యి పని చేసుకుంటూ తనతో పాటు ఉన్న వాళ్ళ అన్నల్ని, వాళ్ళ బ్రదర్స్ని చదివించుకుంటూ కొంతవరకు తన ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ స్కూల్కి వెళ్లకుండా ఎగ్జామ్స్ రాసుకుంటూ 10th పాస్ అయ్యి
మరి అట్లే కాలేజ్కి వెళ్ళకున్న ఇంటర్ ఫీజు కట్టుకొని చదివి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకొని రాసుకొని ఓపెన్ డిగ్రీలో డిగ్రీ చేసుకొని పీజీ చేసి పిహెచ్డీ చేస్తూ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ చాలా స్ట్రగుల్ అవుతూ ఎప్పుడైనా బేసిక్స్ లేనప్పుడు స్ట్రగుల్ చాలా హెవీగా ఉంటుంది. స్కూలింగ్ ఇవి ప్రాపర్గా లేనప్పుడు చాలా స్ట్రగుల్ ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉంటుంది. అలా స్ట్రగుల్ అవుతూ ఉన్న ఒక స్టూడెంట్ నాకు తెలుసు. మరి ఒకసారి ఎప్పుడో లాస్ట్ ఇయర్ చెప్పాను, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ఇప్పుడు నిజాయితీగా ఉంటున్నారు, మరి ఏదైనా మీకు బిజినెస్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే బేసిక్స్ కొంత చాలా రోల్స్ ఉంటాయి ఎగ్జామ్ అన్నాక అని చెప్పాను. సో అప్పుడు అతను చెప్పిన విషయం ఏంటి అంటే ఒకటే స్టేట్మెంట్ అన్నమాట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని. జనరల్గా మేము ఎప్పుడన్నా చెప్పేటప్పుడు ఆలోచించే స్టూడెంట్కి ఇది మంచిగా ఉంటుంది అని ఆలోచించి చెప్తామన్నమాట. కానీ తను అలా అనగానే నాకు ఎస్, తను చేయాలని ఉంది, లెట్ హిమ్ ట్రై, చేయనివ్వు, ప్రయత్నించనివ్వు, ఇంకొకసారి అయినా ప్రయత్నించనివ్వు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఒక ఆర్డినరీ స్టూడెంట్ అవ్వచ్చు కానీ నా నమ్మకం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని అచీవ్ చేస్తారు అని. ఆల్ ద బెస్ట్ అండి మీకు. ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ద బెస్ట్. స్ట్రగుల్ అనేది ఉండాలి, అది మీరు సివిల్స్ గ్రూప్స్ ఇవన్నీ కాదు, దేంట్లో అయినా స్ట్రగుల్ అనేది ఉంటుంది. స్ట్రగుల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాని రిజల్ట్ ఒకరోజు అంత స్ట్రాంగ్గా వస్తుంది, అంత గట్టిగా వస్తుంది. అది బిలీవ్ చేయండి. మీరు నిజంగా ఆ జీల్ ఉంటే ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేదు అంటే లైఫ్లో సక్సెస్ అవ్వలేదు అని కాదు, చాలా చాలా ఆపర్చునిటీస్ మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి లైఫ్లో ముందుకెళ్లే కొద్దీ. ఆ ఆపర్చునిటీస్లో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడ లైఫ్ ఆగదు, ఎగ్జామ్ ఆగింది కదా అని లైఫ్ ఆగదు. అలాగని మనకు ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ని ఆపకూడదు. ఆల్ ద బెస్ట్. సరే, కొంత దాని నుంచి వచ్చేసేయండి. నిన్న ఇచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యూసీబీ అంటున్నాం. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాం, వాటిలో ఏది కరెక్టో చూద్దాం. ఫస్ట్ వచ్చేసేయండి, ఫుల్ ఆపరేషనల్ కంట్రోల్ అనేటటువంటిది, ఆపరేషనల్ కంట్రోల్ ఆర్బీఐ కింద ఉంటుంది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటున్నారు. మరి ఇది నిన్న బేసిక్స్లో చెప్పలేదు కానీ ఇవాళ నేను బ్యాంక్ రెండు వీడియోస్ చేయడం జరిగిందండి. ఒకటి బ్యాంకింగ్ క్రైసిస్, అసలు బ్యాంకింగ్ సెక్టార్లో క్రైసిస్ ఎలా వచ్చింది, ఎలా మొదలైంది, అసలు ఎందుకు అసలు ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానికి సంబంధించి ఏమేమి కమిటీస్ ఉన్నాయి, వాటి రికమెండేషన్స్ ఏంటి, ఏ మెజర్స్ తీసుకున్నారు, ఇంకేం చేయాలి, సో అలాగ బ్యాంకింగ్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. రెండోది అగ్రికల్చరల్ రిఫార్మ్స్కి సంబంధించి చాలా రోజులుగా చేద్దాము అని చెప్తున్నాం కదా, సో అగ్రికల్చరల్ రిఫార్మ్స్ గురించి మనకి వీడియో చేయడం జరిగింది. సో ఎప్పుడూ కూడా ఇంకొక విషయం మనం గమనించాలండి, ఇలాంటివి చదువుకునేటప్పుడు ఓవర్ వ్యూ, ఒక బ్రాడ్ వ్యూ ఉండాలి. ఇప్పుడు ఫార్మర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓవరాల్ అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్లో దాన్ని ఎలా చూడాలన్నది యాజ్ అ స్టూడెంట్గా మనం చూడాల్సిన విషయం. దాని ఎమోషనల్ ఇష్యూ ఎస్, కానీ దాని ఎమోషనల్ యాంగిల్ నుంచి కాకుండా ఓవరాల్ సబ్జెక్ట్ పర్స్పెక్టివ్ నుంచి, ఓవరాల్ అగ్రికల్చరల్ ఫీల్డ్ అన్న నాలెడ్జ్ నుంచి మనం చూడగలగాలి. సో ఆ వీడియో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. బ్యాంకింగ్ కూడా అంతే, లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్రైసిస్ ఏంటి అని చెప్తే మనం ఒక క్వశ్చన్ రాయలేమండి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రాబ్లం అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్, కానీ మనం దీన్ని పెద్దగా చూస్తాం, ఓవరాల్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అన్నది చిన్నగా చూస్తాం. అది ఎగ్జాంపుల్ ఎప్పుడు చేయకూడదు, ఓవరాల్ ఇష్యూ ఏంటి అన్నది. సో దాని గురించి ఈ రెండు వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, వాళ్ళు ఉంటే చూసేయండి. సరే, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆపరేషనల్ కంట్రోల్ ఇప్పటికి కూడా స్టేట్ గవర్నమెంట్ కింద ఉండేటటువంటి కోఆపరేటివ్స్ రిజిస్ట్రార్ కిందే ఉంది. ఏ కంట్రోల్ అనేది ఆర్బీఐకి వచ్చింది, రెగ్యులేటరీ కంట్రోల్, ఫుల్ రెగ్యులేటరీ కంట్రోల్ మరి ఆర్బీఐ కిందకి వచ్చింది. ఆ పదం జాగ్రత్త, ఆపరేషనల్ రెగ్యులేటరీ అన్న పదం జాగ్రత్త, అందుకని తప్పు. రెండోది అవి రిజర్వ్ రేషియోస్ అనేటటువంటి రేషియోస్ అండి, రిజర్వ్ రేషియోస్ అనేటటువంటివి మెయింటైన్ చేయాలి కమర్షియల్ బ్యాంక్స్ లాగా అంటున్నారు, కరెక్టేనా? ఎస్, అవి కూడా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇవి మెయింటైన్ చేయాలి. సో ఇది కరెక్టే. సో రెండోది కరెక్ట్, ఒకటో తప్పు, కాబట్టి ఆన్సర్ బి టూ ఓన్లీ. సరే, సెకండ్ క్వశ్చన్కి వచ్చే న్యూక్లియర్ పవర్కి సంబంధించి ఏది కరెక్టో చెప్పమన్నారు. మనం నిన్న ఆర్టిఫిషియల్ సన్ అని ఒక కాన్సెప్ట్ అన్నాము, చైనా అనేటటువంటిది ఫ్యూజన్ బేస్డ్ న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేసింది, టెస్ట్ చేస్తుంది అనుకున్నాము, గుర్తుందా అండి?
దానికి సంబంధించి మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఒకటోది న్యూక్లియర్ పవర్ అన్నది చీప్ అండ్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ కరెక్టే, చీప్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండి కాదు, కంపారిటివ్లీ కాస్ట్లీ, ఎస్పెషలీ ఇనీషియల్ స్టేజెస్లో. సో కోల్ వీటితో పోలిస్తే న్యూక్లియర్ పవర్ కాస్ట్లీ, సో ఇది తప్పు. రెండోది కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఫ్యూజన్ టెక్నాలజీతో నడుస్తాయి, అడ్వాన్స్డ్ టోకోమాక్స్ ఫిషన్ టెక్నాలజీ. రివర్స్ స్టేట్మెంట్స్ ఇవి కదా, సో ఇది కూడా తప్పు. ఫ్యూజన్ రియాక్టర్స్ అనేటటువంటివి, ఫ్యూజన్ రియాక్షన్ స్టార్స్లో మరి జరుగుతుంది అన్నారు, కరెక్టే కదా. ఎస్, మూడోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ డి, త్రీ ఓన్లీ. ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలామంది తప్ప ఆన్సర్స్ రాశారు కమెంట్స్లో. ఆన్సర్స్ పెట్టిన వాటిలో ఈ రెండు క్వశ్చన్స్కి సంబంధించి చాలామంది తప్ప ఆన్సర్స్ రాశారు, ఎస్పెషలీ ఇదిగో దీనికి సంబంధించి. ఇది ఏం లేదండి, స్టేట్మెంట్స్ తిప్పిచ్చారు అంతే, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఇలాంటివి జాగ్రత్తగా రాసుకోవాలి. సరే, ముందుగా ఇవాళ ఆర్టికల్స్ లేకొచ్చేద్దాం. ఇవాళ సెవెంత్ అండ్ సిక్స్త్కి సంబంధించిన ఆర్టికల్స్ అండి. సండే రోజువి మనం మండే చేస్తాం కాబట్టి రెండు కలిపి చేస్తున్నాం. ఫస్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాలిటీ, వీటికి సంబంధించింది. రీసెంట్గా యుఎన్కి సంబంధించినటువంటి అఫీషియల్స్, 36 మంది బ్రిటిష్ ఎంపీస్, వీళ్ళందరూ కూడా ఫార్మర్స్కి ప్రొటెస్ట్ చేసేటటువంటి హక్కు ఉంది అన్నట్టుగా చెప్తూ ఒక లేఖ రాశారు. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు, మన ఇండియాలో మన ఫార్మర్స్ మన క్యాపిటల్ సిటీ ఢిల్లీకి వచ్చి మరి ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకని, వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎన్నో చోట్ల ఎన్నో ప్రొటెస్ట్లు జరుగుతూ ఉంటాయి కదా వాళ్ళ దేశాల్లో కూడా, మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వం కదా. అంటే రీసెంట్గా ఏమైంది, కెనడాకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మరి ఫార్మర్స్కి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. ఎందుకో కూడా మనం చదువుకున్నాం, ఎందుకని కెనడాలో సిక్ డయాస్పోరా ఎక్కువ, సిక్కులు అంట. సో సిక్ డయాస్పోరా ఎక్కువ, ఇప్పుడు మరి ప్రొటెస్ట్లు చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా వీటి నుంచి ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ కంటెక్స్ట్లో కొంత వాళ్ళ సిటిజన్స్కి కూడా రిలేటెడ్ కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు వాళ్ళ సిటిజన్స్గా. సో అందుకని కెనడా ప్రైమ్ మినిస్టర్ మరి ఫార్మర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు త్వరగా అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు, మనం నీకేం సంబంధం లేదు, అన్యాక్సెప్టబుల్ ఇంటర్ఫీరెన్స్ ఇది అని చెప్పి వాళ్ళ డిప్లొమాట్ని పిలిచి మరీ చెప్పామన్నమాట. సరే, ఇప్పుడు యూకేకి సంబంధించిన వాళ్ళు యుఎన్ అఫీషియల్స్ కూడా చెప్తున్నారు, లండన్లో కూడా ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి, లండన్లో కూడా ఇక్కడ మన ఫార్మర్స్కి సపోర్ట్గా మన వాళ్ళు, వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు, మన కంట్రీ వాళ్ళే అక్కడ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. ఈ కంటెక్స్ట్లో యూకే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన వాళ్ళు కెనడా యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా, మరి ఫార్మర్స్కి ప్రొటెస్ట్ చేసే హక్కు అనేటటువంటిది ఉంది, ఫార్మర్స్కి పీస్ఫుల్గా శాంతియుతంగా డెమాన్స్ట్రేట్ చేసేటటువంటి హక్కు ఉంది అని చెప్తున్నారు. సో మన వాళ్ళు ఏమన్నారు, మేమేమీ కాదని లేదు కదా, మా ఫార్మర్స్కి పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ చేసుకునే హక్కు ఉంది, మేమేం కాదనట్లేదు, కానీ అవుట్ సైడ్ ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది మేము ఉండాలనుకోవట్లేదు అన్నది మన వాళ్ళ ఇదన్నమాట. అయితే నిన్న మనము వీడియో చేశాం దీని గురించి, ఫామ్ యాక్ట్ మొత్తం గురించి, మూడు చట్టాలు, దానికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, డీటెయిల్డ్ వీడియో ఒకటి చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి. అయితే దాంట్లో అడిగిన ఒక డౌట్ ఏంటి అంటే, ఫైనల్గా మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి అని. ఎప్పుడైనా సరే అండి, ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఆ ప్రాబ్లం ఏంటి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం అన్నటువంటిది, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిజంగానే, ఆ మూడు చట్టాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మూడు చట్టాలని తీసేయాలి అన్నటువంటి డిమాండా, లేదా దాన్ని సూటబుల్గా అమెండ్ చేయాలా అన్నటువంటిది. సో సూటబుల్గా అమెండ్ చేయాలి, కానీ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1857 రివోల్ట్ అని హిస్టరీలో చదువుతారు కదా అండి, దాంట్లో ఎన్ఫీల్డ్ రైఫిల్ ఏవైతే ఉన్నాయో, ఆ సిపాయిలు తిరుగుబాటు చేసింది, వాళ్ళు జస్ట్ అవి ఇచ్చేసి ఆ క్యాట్రిడ్జెస్ని వాడండి అని చెప్పినందుకు అది జస్ట్ స్పార్క్ అన్నమాట. దాని వెనకాల ఎన్నో ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ఎన్నో కాజెస్ ఉన్నాయి, అవునా కాదా. అట్లా ఇక్కడ కూడా మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంది ఇప్పుడు, ఈ బిల్స్ స్పార్క్ అన్నమాట, ఒక ఇగ్నిషన్ ఇచ్చాయి పాయింట్కి. కానీ ఫార్మర్స్కి సంబంధించిన గ్రీవాన్సెస్ ముందు నుంచే చాలా ఉన్నాయి. ఎస్పెషల్గా 1991 నుంచి మనకి ఎప్పుడైతే లిబరలైజేషన్, ఇవి ఎల్పిజీ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫార్మింగ్ సెక్టార్ ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతుంది. సో అలాంటి కంటెక్స్ట్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవడం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మూడు అగ్రికల్చరల్ చట్టాలు అనేవి స్పార్క్ మాత్రమే, దాని వెనకాల ఉన్నటువంటి గ్రీవాన్సెస్ చాలా హ్యూజ్. అందుకే సమూలమైనటువంటి అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి అన్నది మన కంక్లూజన్ అన్నమాట ఆ వీడియోలో. ఒకసారి అది చూసి వీలైతే నోట్స్ రాసుకోండి, నోట్స్ కూడా దానికి లింక్గా ఇచ్చున్నారు, అది కూడా చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ అనే దానికి సంబంధించి ఇక్కడ ఏం బిల్ గురించి మాట్లాడుతున్నారు? డేటా ప్రొటెక్షన్ చట్టము అని ఉందండి, సారీ బిల్, డేటా ప్రొటెక్షన్ బిల్లు అని ఉంది. బిఎన్ శ్రీకృష్ణ అనే ఒక కమిటీ నియమించి, ఇదిగో ఇండియాలో డేటా స్టోరేజ్ అనేటటువంటిది చాలా ఉంది కదా, మరి దాన్ని ఏ విధంగా ప్రొటెక్షన్ ఉండాలి, ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేటటువంటి దానికోసం ఒక మోడల్ చట్టాన్ని ఇవ్వండి అన్నారు. ఆ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అన్ని విషయాల్ని పరిగణించి ఒక బిల్లును ప్రపోజ్ చేసింది. దాన్ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. మరి పార్లమెంట్ బిల్లును పాస్ చేయకముందు కొన్ని స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది దీన్ని చూడడం మొదలుపెట్టింది. అప్పుడు వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఈ చట్టం ఈ బిల్లులో ఏమని రాసింది అంటే, సావర్నిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కానీ ఇలాంటి ఎన్నో రకాల సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అని ఇలా ఎన్నో రకాల ఎగ్జంప్షన్స్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇదిగో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ లేదా ఈ పర్టికులర్ ఇది ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఏజెన్సీ మరి మీ యొక్క డేటా ప్రొటెక్షన్ లేదా డేటా ప్రైవసీని మెయింటైన్ చేయాల్సిన అక్కర్లేదు అని చెప్పచ్చు అని బిల్లులో ఉందండి. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని పవర్స్ ఇచ్చినట్టే కదా, అంకెలా ఉంటుంది ప్రైవసీ? ఇప్పుడు డేటాను ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రైవసీ, గోప్యత. ఆ గోప్యత అన్నది ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్ పుట్టస్వామి కేసులో, మరి ఈ విధమైనటువంటి ఎక్సెప్షన్స్ ఉండడం అనేది అసలు ఆ చట్టానికి మీనింగ్లెస్గా ఉంటుంది. అన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెడితే, సో దీన్ని సవరించండి అన్నది ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది చెప్పడం జరిగింది. అసలు ఈ బిల్ ఏంటి, దాని గురించి ఒకసారి మనం చూసుకోవాలండి. మన ఛానల్లో ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ బిల్స్ అని ఒక వీడియో ఉంది, ఒకసారి అది చూడండి వీలైతే. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. దీంట్లో మనము మూడు పదాలు తెలుసుకోవాలి. ఒకటి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ యూస్ చేస్తూ ఉంటే మీకు మెసేజెస్ అన్నిటికీ పైన మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని అలాగ వస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్టెడ్ అని అట్లా వస్తూ ఉంటుందన్నమాట. సో ఏంటి ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం. రెండోది, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్వాంటమ్ కంప్యూటర్స్ అని క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఉంటుంది. సో ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటో చూద్దాం. మూడోది, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని ఇంకొక పదం ఉంది. ఈ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటో చూద్దాం. క్రిప్టోగ్రఫీ అనేటటువంటిది, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, మరి ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంత చూద్దామండి. మూడు పదాలు. ఫస్ట్ మనం ఎన్క్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మామూలుగా మన కంప్యూటర్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఏదైనా ఒక మెయిల్ పంపించాను లేదా ఒక మెసేజ్ పంపించాను అనుకోండి. సో నేను సెండర్, రిసీవ్ చేసుకునే వ్యక్తి రిసీవర్ అవుతారు. సో రిసీవరు సెండర్ మాత్రమే ఆ మెసేజ్ని చూడగలగాలి. మధ్యలో ఎవ్వరు ఆ నెట్వర్క్లో ఇంటర్ఫియర్ అవ్వాలని ప్రయత్నించినా వాళ్ళు చూడకూడదు. దాన్ని ఎన్క్రిప్షన్ అని అంటాం. సో ఏదైతే ఫైల్ ఉందో దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తారు ఒక పబ్లిక్ కీతో. ఆ ఎన్క్రిప్టెడ్ ఫైల్ అనేటటువంటి దాన్ని వెళ్తుంది. సో ఈమెయిల్ లేదా ఈ పద్ధతిలో వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఈమెయిల్ వెళ్ళిన వ్యక్తి ఆ ఎన్క్రిప్టెడ్ ఫైల్ను ఓపెన్ చేసి అతని దగ్గర ఉండేటటువంటి ప్రైవేట్ కీతో దాన్ని ఓపెన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మరి నేను మెయిల్ పంపించేటప్పుడు నన్నేం పబ్లిక్ కీ అడగట్లేదు కదా, మరి నేను మెయిల్ ఓపెన్ చేసేటప్పుడు నన్నేం ప్రైవేట్ కీ అడగట్లేదు కదా. ఇవి మనం ఏదైతే మెయిల్ క్రియేట్ చేసుకుంటామో, సో అది మనం ఓపెన్ చేసినప్పుడు, మన అకౌంట్ నుంచి మనము అథెంటికేషన్ చేసుకున్నప్పుడు, మన సైడ్ నుంచి మనం ఓపెన్ చేస్తే అప్పుడు మన దగ్గర ప్రైవేట్ కీ ఉన్నట్టు మనకు మాత్రమే. ప్రైవేట్ కీ ఇక్కడ ఏమవుతుంది, మన అడ్రస్, మన ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా మన ఫోన్ నంబర్ కానీ ఏదైతే. సో మన పబ్లిక్కి ప్రైవేట్కి అని ఉంటాయి. ఈ ప్రాసెస్ని మధ్యలో ఎవరూ చూడకుండా ఈ విధంగా ఉన్నటువంటి ప్రాసెస్ని ఎన్క్రిప్షన్ అని పిలుస్తాము, ఎన్క్రిప్షన్ అంటాం. ఈ విధంగా చేసేటటువంటి ఈ టెక్నాలజీనే ఎన్క్రిప్షన్ టెక్నాలజీ లేదా క్రిప్టోగ్రఫీ అని కూడా పిలుస్తూ ఉంటాం. క్రిప్టో కరెన్సీ వేరండి, దాని దగ్గరికి వెళ్ళద్దు. క్రిప్టోగ్రఫీ అని పిలుస్తాం. క్రిప్టోగ్రఫీ, క్రిప్టో అంటే ఏంటి, మనము దాచిపెట్టడము అని చెప్పేసి, డేటాని దాచిపెట్టి ఈ విధంగా పంపిస్తున్నాం. దీని స్టడీని క్రిప్టోగ్రఫీ అని పిలుస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే, ఇప్పుడు వాట్సాప్లో మనం మెసేజ్ పంపిస్తే మనము అవతల వ్యక్తి తప్ప మధ్యలో వాట్సాప్కి కూడా ఆ మెసేజెస్ స్టోర్ అయ్యి ఉండవు, కోడ్ రూపంలో ఉంటాయి కానీ ఆ మెసేజ్ ఏంటి అని వాళ్ళు చూడలేరు. అలా చూడాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రైవేట్ కీ ఉండాలి. ప్రైవేట్ కీ అనేది ఉండాలి. మరి దానికి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది 8-digit number అనుకుందాం అనుకోండి. ఎన్నైనా ఉండొచ్చు కదా 8-digit number, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉండొచ్చు. లేదా అలాగా 8 power 8 digits ఉండొచ్చా, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా. మళ్ళీ ఒక్కొక్క దాంట్లోనూ
0 or 1 కంప్యూటర్ కోడ్ లాంగ్వేజ్, మరి బైనరీ లాంగ్వేజ్ కాబట్టి 0 or 1 0 or 1 ఒక్కొక్క డిజిట్కి 0 or 1 0 or 1 ఇట్లా ఈ డిజిట్స్ ఉంటే ఎంత హ్యూజ్ అది. మరి ఆ మెసేజ్ రిసీవ్ అయ్యేలోపు మరి దాన్ని డీకోడ్ చేయడం కష్టం కదా. అందుకని నార్మల్ కంప్యూటర్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటే సెక్యూర్గా ఇన్ఫర్మేషన్ని పంపిస్తాయి అన్నది మనకున్నటువంటి అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు ఒక కొత్త మెథడ్ అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దాని పేరే క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంట. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? నార్మల్గా నార్మల్ కంప్యూటర్స్ 0 or 1 అనేటటువంటి దాన్ని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటటువంటి టైప్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి ఒక 0 or 1 ఇదిగోండి ఒకేసారి ఏదర్ 0 or 1 ఇటువంటి స్టేట్ ఆఫ్ దీన్ని వాడచ్చు. అంటే ఏదైనా ఒక నంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 0 అనుకుందాం. సో ఇదేనా కాదా అని వ్యాలిడేట్ చేయడానికి మనం ఫస్ట్ అన్ని జీరోలు పెట్టుకుంటాం, కాదు తర్వాత 0 1 0 0 పెట్టుకుంటాం, కాదు ఇట్లా అన్ని మ్యాచెస్ చూసుకున్నాక ఏది మ్యాచ్ అవుతుందో చూస్తాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒకేసారి దీనికి 0 1 ఒకటేసారి, దీంట్లో 0 1 ఒకటేసారి, 0 1 0 అంటే ఒక్క కంప్యూటేషన్లోనే మనకి ఒకేసారి మల్టిపుల్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలము. సో అలాంటప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తే ఇందాక మనం చెప్పినటువంటి ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయడం ఈజీనా కాదా? చాలా ఈజీ. మామూలుగా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ 10 లక్షల సంవత్సరాలు, మన నార్మల్ కంప్యూటర్ 10 లక్షల సంవత్సరాలు తీసుకునేటటువంటి ప్రాబ్లమ్ని 200 సెకండ్స్లో అది క్యాలిక్యులేట్ చేయగలదు. రీసెంట్గా గూగుల్ తను ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది, దాంట్లో ఈ విషయం చెప్పింది. ఒక నార్మల్ కంప్యూటర్ 10 లక్షల సంవత్సరాలు తీసుకునేటటువంటి ప్రాబ్లమ్ని 200 సెకండ్లలో అంతా సూపర్ ఫాస్ట్గా చేయగలిగినప్పుడు మరి ఎన్క్రిప్షన్ ఇవన్నీ పోయినట్టే కదా. మరేం చేద్దాము? అప్పుడు ఇంకా కొత్త ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్, ఇంకా బెటర్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ని తీసుకొని వస్తున్నాము. ఇన్ఫర్మేషన్కే లాక్ ఉండాలి. ఒక ఇన్ఫర్మేషన్కే లాక్ ఉండే విధంగా లటీసి సిస్టమ్ అని ఇలాగ తీసుకొని వస్తున్నాం. కొత్త కొత్తవి ఎవాల్వ్ అవుతున్నాయి అన్నారు. ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు, బట్ కొత్త కొత్తవి ఎవాల్వ్ అవుతూ ఉన్నాయన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటే క్వాంటమ్ లెవెల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ మరి ఛేదించగలవు అని చెప్తున్నాం చాలా త్వరగా. వాటికి కూడా చిక్కనటువంటి క్రిప్టోగ్రఫీని ఎలా తయారు చేయాలి అన్నది అది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే అర్థం చేసుకున్నాం. ఇవి ఎస్ఎన్టీలో కొద్దిగా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మన ఛానల్లో క్రిప్టో కరెన్సీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాని మీద ఒక వీడియో ఉందండి. ఒకసారి ఒకవేళ దీని మీద ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంటే పర్లేదు, లేకపోతే అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వ్యాక్సినేషన్ అంటున్నాం. ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకొని వద్దాం అంటున్నారు. ఈ ప్రాసెస్లో మనకు ఒక పేరు చెప్పడం జరిగింది, అదేంటి? హర్డ్ ఇమ్యూనిటీ అనేటటువంటిది. ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేటటువంటి దేని గురించి చెప్తుంది అంటే, ఇదిగో ఒక సొసైటీలో లేదా ఒక గ్రూప్లో ఉండేటటువంటి ఎక్కువ మందిలో గనక ఆల్రెడీ ఒక వైరస్కి సంబంధించి కానీ ఒక ప్యాథోజన్కి సంబంధించి కానీ దేనికైనా సంబంధించి ఇమ్యూనిటీ అనేది వస్తే గుంపు నిరోధకత అని చెప్తారు. సో దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అనంటాం. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ ముందే మొదలై ఉన్నాయి ఎమర్జెన్సీ యూజ్కి. నెక్స్ట్ వీక్ నుంచి యూకేలో వీటిలో మొదలయ్యాయి. మన ఇండియాలో కూడా కొన్ని వీక్స్లో రాబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇలాంటి కంటెక్స్ట్లో ఎంతవరకు ఈ హర్డ్ ఇమ్యూనిటీని అచీవ్ చేయొచ్చు, దాంట్లో ఉన్న కన్సర్న్స్ ఏంటి, ఒకటో చూడండి. ఫస్ట్ ఎమర్జెన్సీ యూజ్ అన్నారు. ఆ తర్వాత ఎవరికి ప్రయారిటైజ్ చేయాలి? ఫస్ట్ ఎమర్జెన్సీ యూజ్లో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నారు. సో ఆ తర్వాత ప్రయారిటీ ఎవరిది? మనీ ఉన్నవాళ్ళదా లేదా ఎవరిది? అంటే ఏ సోషల్ బేసిస్లోనా, ఎకనామిక్ బేసిస్లోనా, ఏ బేసిస్లో ప్రయారిటీ ఇవ్వాలి? రెండోది, దీనివల్ల డిస్క్రిమినేషన్ వస్తే అది ఎథికలా అనెథికలా? మూడోది, ఇంత హరీ బరీలో ఇవ్వడం అన్నటువంటిది అందరికీ ఇవ్వాలి అంటున్నారు. సో ఇది ఎంతవరకు సైంటిఫిక్ ఛాలెంజ్గా తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మరి హర్డ్ ఇమ్యూనిటీ రావాలి, అందరిలోనూ ఇమ్యూనిటీ తీసుకొని రావాలి వ్యాక్సిన్స్ ద్వారా, కరెక్టే. కానీ ఇవన్నిట్లో ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది ఇప్పుడు మనం అందరము చూడాల్సిన విషయం. ఎందుకంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరేజ్ వ్యాక్సిన్స్ని స్టోర్ చేయాలి ఉన్న చోటే ఇవ్వాలా లేదా ఇన్యాక్సెసిబుల్ రూరల్ ఏరియాస్లో ఇవ్వాలా వద్దా? ఎవరికి ఇవ్వాలి? పర్చేస్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా?
ఎలా ఇవ్వాలి? ఎథికల్, ఎంతవరకు ఎథికల్? మరి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోతే ఎంతవరకు ఎథికల్? మరి ఎంతవరకు సైంటిఫికల్లీ అది ఛాలెంజబుల్? ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న కన్సర్న్స్ అని చెప్తున్నారండి. ఈ కంటెక్స్ట్లో ఒకసారి హర్డ్ ఇమ్యూనిటీ అనే పదం ఏంటో చూడండి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఒక కొత్త ప్యాథోజన్ అనేటువంటిది కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు అసలు ఏ ఇమ్యూనిటీ ఉండదు. కొంతమందికి దాని నుంచి దానితో సఫర్ అవుతారు, కొంత వాళ్ళు దాని నుంచి రికవర్ అయినప్పుడు కొంత ఇమ్యూనిటీ వస్తుంది. అదే వ్యాక్సిన్ ద్వారా గనక మనము 55% నుంచి 82% వరకు పీపుల్లో ఇమ్యూనిటీని తీసుకొని రాగలిగితే, వ్యాక్సిన్ ద్వారా కానీ నార్మల్ న్యాచురల్ పద్ధతిలో అయినా, న్యాచురల్ పద్ధతిలో చేయాలన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మనకి అది కాస్ట్లీ అవుతుంది. ఎందుకని, ఎక్కువ మంది జబ్బు బారిన పడాలి, కోలుకోవాలి. అలాంటప్పుడు హెల్త్ సిస్టమ్ మీద ఎక్కువ బర్డెన్ అవుతుంది. అందుకని వ్యాక్సిన్స్ ద్వారా హర్డ్ ఇమ్యూనిటీ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాము. అది దీని మీనింగ్. ఒకసారి దీన్ని చూసుకోవాలి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ప్యాథోజన్కి మరి అందరిలోనూ తట్టుకునేటటువంటి సామర్థ్యం అనేది ఉండాలి. అది న్యాచురల్ పద్ధతిలో అయినా రావచ్చు, వ్యాక్సిన్స్ ద్వారా అయినా రావచ్చు. ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుతుంది వ్యాక్సిన్ ద్వారా. నెక్స్ట్ ఇష్యూ మనం చదువుకున్నాం, గవర్నెన్స్కి సంబంధించిన ఇష్యూ. లాస్ట్ బిఫోర్ వీడియోలో కాస్ట్ సెన్సస్ అనేది ఎంతవరకు అవసరం. రీసెంట్గా ఏమైంది, తమిళనాడులో మరి ఒక కమిటీని నియమించారు. ఏ విధంగా కాస్ట్ బేసిస్ పాపులేషన్ని ఏ విధంగా కాస్ట్ సెన్సస్ అనేటటువంటి చేపట్టాలి, ఏ విధంగా డిఫరెంట్ వీళ్ళు ఎన్యూమరేషన్ చేపట్టాలి అని చెప్పి ఒక కమిటీని నియమించింది అని మనం చదువుకున్నాం, గుర్తుందా అండి? ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా, మనకి నాగరాజ్ కేసు అని గుర్తున్నాయా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అందరూ చదువుకున్నారా? 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద మనం వీడియోస్ చేసాం. సో ఒకవేళ చూసే ఓపిక లేకపోతే కనీసం వాటి పీడిఎఫ్స్ అయినా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలి. సో నాగరాజ్ కేసు అనేటటువంటి దాంట్లో ఏం చెప్పారు, ఎవరు బ్యాక్వర్డో ముందు ప్రూవ్ చేయండి, నంబర్స్ చెప్పండి మాకు, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్నారు. సో బ్యాక్వర్డ్నెస్ని ప్రూవ్ చేశాక రిజర్వేషన్స్ మీరు ఇచ్చుకోవచ్చు ప్రమోషన్స్లో, వీటన్నిట్లో అన్నారు. మరి బ్యాక్వర్డ్నెస్కి సంబంధించి రిజర్వేషన్స్లో వీటిని ప్రూవ్ చేయాలన్నా, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ మెజర్స్ కానీ చేపట్టాలి అన్నా, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్ అసలు ఎంతవరకు ఉంది మానిటర్ చేసుకోవాలి, ఇంతకుముందు ఈ కమ్యూనిటీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మానిటరింగ్ చేసుకోవాలి అన్నా, వీటన్నిటికీ సంబంధించి మరి మనకి డేటా కావాలి. ఆ డేటా కోసం మనము ఈ విధంగా కాస్ట్ సెన్సస్ జరపచ్చు. కానీ 2011లో ఆల్రెడీ ఇలాంటి కాస్ట్ సెన్సస్ జరిపారు, కానీ పొలిటికల్గా అని చెప్పి అనేది ఇంట్రెన్సిక్గా బయటికి చెప్పలేదు. బట్ గవర్నమెంట్ చెప్తున్నటువంటిది ఏంటి అంటే చాలా క్లమ్జీ అయిపోయింది, ఎన్నో రకాల కాస్ట్లు వచ్చాయి, వాటి ఎన్యూమరేషన్ ఇదంతా కష్టమైపోయింది, అందుకని మేము దీని గురించి ఇవ్వలేకపోయాము అని చెప్పింది. ఇదేమీ మనకి ఫస్ట్ది కాదు. ఇంతకు ముందు కూడా, ఇండిపెండెన్స్ రాకముందు కూడా 1931 సెన్సస్లో కాస్ట్ సెన్సస్ చేపట్టాం. అప్పటి డేటానే మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పటికి కూడా. ఇప్పుడు అప్డేటెడ్ డేటా ఉంటే మరి వీటన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది. కానీ కన్సర్న్ ఏంటి అంటే ఇదొక పొలిటికల్ ఇష్యూ అవ్వచ్చు, ఇదొక పొలిటికల్ దీనిగా వాడుకోవచ్చు అన్నది ఇక్కడ విషయం అన్నమాట. అందుకోసం దీనికోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు, కొంతమంది వద్దు అని అంటున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో మానిటరీ పాలసీ అని ఉంది కదా, ఈ మానిటరీ పాలసీ ద్రవ్య విధానం అంటాం, అది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉంది, ఎందుకన్నది చర్యలు తీసుకోవట్లేదు అని టీనియస్ ట్రాక్ అంటున్నారు. టీనియస్ అంటే ఏంటి, వీక్ అని. ఈ పదానికి మీనింగ్ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారండి, చాలా వీక్ అని, లేదా అది దాన్ని ఉన్నా కానీ అది దాని ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి అలాంటి కంటెక్స్ట్లో టీనియస్ అనే పదం వాడతాం. సో ఏంటి అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇదిగో ఇంపోర్ట్ ఇన్ మానిటరీ మ్యాటర్స్. సో ఏ విధంగా మానిటరీ మ్యాటర్స్లో ఇంపోర్ట్ అనేటటువంటిది ఏంటి అసలు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇన్ఫ్లేషన్కి సంబంధించి మనకి రకరకాల ఇండికేటర్స్ ఉన్నాయండి, సిపిఐ అని డబ్ల్యూపీఐని. ప్రస్తుతానికి సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది మనం వాడుతున్నాము. అంటే రీటైల్ స్కేల్లో మనము ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఎంత అని చెప్పేసి వాడుతూ ఉన్నాం. మరి ఇదేమో పెరుగుతూ ఉంది, రైట్? ఇన్ఫ్లేషన్ అనేటటువంటి సిపిఐ లెవెల్లో పెరుగుతూ ఉంది. మరి ఈ కంటెక్స్ట్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉన్నప్పుడు మానిటరీ పాలసీ తీసుకోవాల్సిన మామూలుగా అయితే ఏ మెజర్స్ తీసుకోవాలి, కానీ తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఏంటి, ప్రజెంట్ కంటెక్స్ట్ ఏంటి, మరి దీనికి సంబంధించినటువంటి వే ఫార్వర్డ్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. సో ప్రజెంట్ కంటెక్స్ట్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవి మనం తెలుసుకోగలిగితే
ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన మ్యాటర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. సరే, అసలు ఇక్కడ ఉన్నటువంటి డైమెన్షన్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలో ఒకసారి చూద్దామండి. మనకి మానిటరీ పాలసీ ద్రవ్య విధానం అన్న దాని కింద ఆర్బీఐ రకరకాల టూల్స్ వాడుతూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నవన్నీ క్వాంటిటేటివ్ టూల్స్ అని, క్వాలిటేటివ్ టూల్స్ అని. మరి ఆర్బీఐ ఒకటే కాకుండా అందరూ కలిసి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేశారు. అదే ఇప్పుడు మనకి ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్స్ అన్నీ ఈ మానిటరీ పాలసీ కమిటీయే తీసుకుంటుంది అన్నమాట. మరి రీసెంట్గా ఈ కమిటీ అనేటటువంటిది ఈ క్వాంటిటేటివ్ మెజర్స్ ఏవైతే ఉంటుందో వాటిలో ఏం మార్పు తీసుకొని రాలేదు, అంటే స్టేటస్కోనే ఉంది. స్టేటస్కో ఉంది అంటే ఏంటి, మామూలుగా ఇవన్నీ కూడా ఈ క్వాంటిటేటివ్ వీటిలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి తక్కువ ఉండే విధంగా మరి చర్యలు చేపట్టింది. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడము అంటే దాని మీనింగ్ ఏంటి, మనీ సప్లై అనేటటువంటిది పెరగడమే. ఎందుకు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి ఎక్కువ మంది డబ్బులు తీసుకుంటారు అన్నది ఉద్దేశం. సో ఈ మనీ సప్లై పెరిగినప్పుడు ఏమవుతుందండి, ఒకటి మనం ఏమనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది దీని ద్వారా. మనీ సప్లై పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. రెండోది, మనీ సప్లై పెరిగినప్పుడు దాన్ని ఖర్చు పెడతాం కాబట్టి ఇన్ఫ్లేషన్, వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని. మామూలుగా అయితే ఆర్బీఐ మరియు మానిటరీ పాలసీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ వల్ల జీడిపి పెరుగుతుంది, కానీ దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎలాంటిది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేద్దాం కదా అని ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. సో అందుకని అటు ఇటు వెళ్ళలేకుంది. కానీ ఈ విధంగా గవర్నమెంట్ ఎంత మానిటరీ పాలసీలో ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించినా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందే తప్ప ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు. ఎందుకని, ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని కాదు కదా పెట్టింది. చాలా రీజన్స్ అనేటటువంటి ఉన్నాయి, సైక్లికల్ రీజన్స్. సైక్లికల్ బిజినెస్ సైకిల్ మొత్తం పడిపోయింది, కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమరీ కాదు. సో అందువల్ల మీరు దీని మీదే ఫోకస్ చేయండి అని ఆర్టికల్లో అంటున్నారు. బట్ ఎప్పుడూ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ డైలమా అన్నమాట. అంటే మానిటరీ పాలసీలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది ఒక ఎప్పుడూ ఒక ఇంపార్టెంట్ డైలమా. ఎస్పెషలీ ఇలాంటి టైంలో ఫిస్కల్ స్టిమ్యులస్ ఇది ఇవ్వాలి, గవర్నమెంట్ స్పెండ్ చేయాలి అన్నప్పుడు, గవర్నమెంట్ స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఇక్కడ తగ్గించి దీన్ని పెంచుతూ వెళ్ళిపోతే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గితే మళ్ళీ అదొక పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూ కాబట్టి ఆర్బీఐ చేతులు కట్టేసినట్టు అయింది, ఎస్పెషలీ మానిటరీ పాలసీ కమిటీ చేతులు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఏమని, మనం వాడేటటువంటి తేనె హనీ వీటిలో అడల్ట్రేషన్ అంటే కల్తీ, సో కల్తీ ఉంది అని చెప్పేసి ఒక స్టడీ పబ్లిష్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి నార్మల్గా అసలు హనీ, ప్యూర్ హనీ అనేటటువంటిది అసలు ఉంటుందా, ఫస్ట్ క్వశ్చన్ అది. ప్యూర్ హనీ అనే కాన్సెప్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్స్కి నా లేకపోతే నిజంగా అలాంటి కాన్సెప్ట్ ఉంటుందా. రెండోది, ఎందుకు 300కు పైగా హనీ టైప్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అసలు హనీ అనేది హనీ బీ ద్వారానే వచ్చినప్పుడు మరి ఇన్ని టైప్స్ ఆఫ్ హనీ ఎందుకు ఇంతకి, అది రెండోది. మూడోది, అసలు దాంట్లో హనీ అనేటటువంటి దాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు, అది అడల్ట్రేటెడ్ అంటే కల్తీనా లేదా మంచిదా అని ఏ విధంగా టెస్టింగ్ అనేటటువంటిది చేస్తారు. సో ఇప్పుడు మరి హనీ వాడితే సన్నగా అవుతారని లేదా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, దానివల్ల డయాబెటీస్ అవన్నీ తగ్గుతాయా, నార్మల్ షుగర్ బదులు హనీ వేసుకొని తాగితే మంచిదా, వీటి గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ గమనించండి, రీసెంట్గా ఎవరు రిపోర్ట్ పబ్లిష్ చేసింది, సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అనేది లాస్ట్ వీక్ క్వాలిటీ ఆఫ్ హనీ ఇండియాలో ప్రాసెస్ అయ్యేటటువంటి దానికి సంబంధించి. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇదిగో షుగర్ని యాడ్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఫ్రక్టోస్ షుగర్తో యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ప్యూరిటీ ఆఫ్ షుగర్ అనేటటువంటిది ఏదైతే ఉందో మరి వీటన్నిటిలోనూ, ఇదిగో చాలా కమర్షియల్ టెస్ట్లు అనేటటువంటివి ఉన్నాయి, మరి ఈ టెస్ట్లన్నింటినీ చీట్ చేసేలాంటి టెక్నాలజీస్ అనేటటువంటివి వచ్చాయి, అందువల్ల మన వాళ్ళు అంత తెలుసుకోలేకపోతున్నారని చెప్తున్నారు. సరే, అసలు ఇంతకీ హనీని ఏ విధంగా టెస్ట్ చేస్తారు, ఎందుకని 300 రకాలు ఉన్నాయని చెప్పానంటే అండి, హనీ బీ ఒకటే అవ్వచ్చు, కానీ అది తీసుకునేటటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో, అంతేనా, ఫ్లవర్స్ నుంచి వచ్చినటువంటి మకరందాన్ని తీసుకొనైనా హనీని తయారు చేసి మరి మనకి ఈ తేనెటీగలు అనేటటువంటివి ఇచ్చేది. సో ఒక్కొక్క ఫ్లవర్ టైప్ని బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ కొద్దిగా టేస్ట్ షుగర్ లెవెల్స్ అవి మారుతాయి. సరే, ఇక్కడ మరి హనీ అనేటటువంటి దాంట్లో ఫ్రక్టోజ్ అని, గ్లూకోజ్ అని, 3 రకాల షుగర్స్ ఉంటాయన్నమాట.
సో ఫ్రక్టోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది మిగిలిన వాటన్నిటితో. సుక్రోజ్ అనేది కొంత కొద్దిగా కష్టం, బట్ ఫ్రక్టోజ్ అనేది కంపారిటివ్లీ త్వరగా ఇది అవుతుందన్నమాట. ఎందుకు కెమికల్ వెరైటీస్ అనేటటువంటి ఉన్నాయి అంటే, డిఫరెంట్ కెమికల్ కాంపోనెంట్స్ అనేటటువంటి ఉన్నాయి. లైట్ వెరైటీ, టెంపరేచర్, జాగ్రఫికల్ రీజన్ని బట్టి రకరకాలైనటువంటి హనీ టైప్స్ ఉన్నాయి. మరి హనీ అనేటటువంటి జనరల్గా న్యాచురల్ స్వీట్నర్గా మనం వాడుతూ ఉంటాము. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటి ఉంటాయి, అమినో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తామన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే, స్వీటనర్గా హనీ అనేటటువంటిది త్వరగా డైజెస్ట్ అవుతుంది, కానీ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్ షుగర్ ఎలాగైతే పెంచుతుందో అలానే పెంచుతుంది. సో ఎంత రెస్పాన్సిబుల్గా సోర్స్ చేసినటువంటిది ఏదైనా సరే, ఆర్డినరీ షుగర్ ఎంతవరకు డయాబెటీస్కి కారణమో ఇది కూడా అంతే ఉంటుంది. దీంట్లో ఏమీ దీన్ని వాడితే డయాబెటీస్ రాదు, ఇది తీసుకోవచ్చు అలాంటిది ఏమీ లేదు అది ఇక్కడ చెప్తున్నవి. ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్లో అడగరు, బట్ వీటిని స్టేట్మెంట్స్గా ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారు, కొద్దిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇరాన్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ని చంపేశారు కదా, దానికి సంబంధించండి. సో ఇది ఆల్రెడీ మనం నిన్న లాస్ట్ వీడియోలో అసలు ఏంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి, జేసీపీఓఏ ఏంటి, అసలు యుఎస్ఏ ఎందుకు దాని మీద శాంక్షన్స్ విధించింది, ఇవన్నీ చదివాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒకటే విషయం ఏంటి అంటే, అసలు ఎందుకు ఇతన్ని చంపినట్టు, త్వరగా న్యూక్లియర్ బాంబు తయారు చేస్తాడు ఇతను బతుకుంటే అనా, లేదా ఇంక నేను బయటకు వెళ్ళిపోతున్నాను కదా ఇరాన్తో ఎట్లా డీల్ చేసుకోకూడదు, ఏదో ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసి వెళ్ళాలి అని గవర్నమెంట్ థింక్ చేస్తున్నట్ట యుఎస్ఏ, అదే ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అతను ఉన్నాడు, ఇంకొన్ని సంవత్సరాలున్నా అంత త్వరగా న్యూక్లియర్ బాంబ్ చేసేది ఇది లేదు, కానీ ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చాలి అని. అతను ఏదో బాంబ్ తయారు చేస్తాడు అన్నది కాదు, ఆ ప్రాంతంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి ఇది ఒక దిగా అవ్వాలి, రెచ్చగొట్టేటటువంటి పని అన్నమాట ఇది. కానీ ఇరాన్ కొద్దిగా స్టేబుల్గా ఆ రీజనల్ స్టెబిలిటీని పోగొట్టకూడదు అని స్టేబుల్గా ప్రయత్నిస్తూనే, ఇదిగో మేము కూడా ఈ ఐఏఈఏ ఇవి ఇలాంటి వేటి యొక్క రెగ్యులేషన్స్ పాటించమంకా, ఇన్ని రోజులు ఓపిక చేసుకున్నాము ఇంకా పాటించమని చెప్పారు. మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే యుఎస్ఏకి సంబంధించిన గవర్నమెంట్ ఎంగేజ్ అవ్వాలి, మాట్లాడాలి. సో ఆ తర్వాత ఇలాంటి విషయాల్లో సెన్సిటివ్గా ఉండాలి. ఇప్పుడు యుఎస్ఏ యొక్క ఇంట్రెస్టే కాదు, ఇరాన్ యొక్క ఇంట్రెస్ట్ కూడా చూడాలి ఎప్పుడైనా సరే. ఇది ఇంటర్నేషనల్ ఎథిక్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి, నాకు ఒక్కళ్ళకే బెనిఫిట్ ఉండాలి, మీరు ఎలా పోయినా నాకు సంబంధం లేదనేది కాదు, మ్యూచువల్ బెనిఫిట్ అనేటటువంటిది ఉండాలి. ఇరాన్కి బెనిఫిట్ ఉండాలి, యుఎస్ఏకి బెనిఫిట్ ఉండాలి, ఆ విధంగా డీల్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు నిన్నటి వీడియోకి వెళ్ళి జేసీపీఓఏ అనే అగ్రిమెంట్ ఏంటి, ఎందుకు యుఎస్ఏ బయటకు వచ్చేసింది, ఏం కావాలంటుంది అది, ఇవన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఓఐసీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. అసలు ఏంటి ఈ గ్రూపింగ్ గురించి ఎందుకు చదువుకోవాల్సి వస్తుందండి, ప్రతిసారి ఇది కాశ్మీర్ ఇష్యూ అని మాట్లాడుతుంది. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేది ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కలిపి ఉండేటటువంటి 57 సభ్య దేశాలు ఉండేటటువంటి గ్రూపింగ్ అన్నమాట. ఇంపార్టెంట్ గ్రూపింగ్గా మనం దీన్ని చెప్తాము, ఓఐసీ అనేటటువంటి దాన్ని. మరి అది ప్రతిసారి కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తుతూ ఉంటుందన్నమాట. మనం ఎన్నోసార్లు చెప్పాం, కాశ్మీర్ ఇష్యూ అనేది మీరు ఓఐసీ ఇస్లామిక్ కోఆపరేషన్ కదా అని పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కాదు అని. అయితే రీసెంట్గా మనం గమనిస్తూ ఉంటే కొన్ని కంట్రీస్ ఇండియాని సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్ని సపోర్ట్ చేయట్లేదు, గమనించాలండి, కొన్ని పాకిస్తాన్ని సపోర్ట్ చేయట్లేదు. సో దాంట్లో కూడా ఫిషర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫిషర్స్ అంటే చీలికలు అంటాం తెలుగులో. సో మల్టీలేటరలిజంలో, ఈ ఇస్లామిక్ మల్టీలేటరలిజంలో చీలికలు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా మీరు గమనించి చూస్తే కొంత సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య గొడవలు అవి పెరుగుతూ ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ని మా డబ్బులు మాకు ఇచ్చేసేయని సౌదీ అరేబియా అడగడం కూడా జరిగింది కొన్ని మంత్స్ బ్యాక్. సో ఇలాంటి టైంలో అందరూ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారు, అది ఇస్లామిక్ కంట్రీ అని ఏమీ లేదు. ఇక్కడ గమనించాలండి, రిలీజన్ అవంతా కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్సే, కానీ ఇంటర్నేషనల్కి వచ్చేటప్పటికి ఎవరి కంట్రీ వాళ్ళు సావరన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటారు. వాళ్ళ కంట్రీకి ఏం ఉపయోగం, ఇండియాతో ట్రేడ్ ఇవన్నీ బెనిఫిట్ ఉంది అంటే ఇండియానే సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రెస్టే చూసుకుంటారు. మరి ఇక్కడ కూడా ఈ ఫిషర్స్ అనేవి మొదలయ్యాయి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఓవరాల్గా దీన్ని ఇంకా డెప్త్లో అనలైజ్ చేయొచ్చు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదంతా అవసరం లేదు. మనకి ఇండియా రిలేటెడ్గా ఏమి ఈ ఓఐసీ అన్నదే మనం ఇక్కడ చూసిన విషయం అండి. చూడండి, ఓఐసీ
1969లో ఫామ్ అయింది 57 సభ్య దేశాలు దీంట్లో కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ అని ఇస్లామిక్ సమ్మిట్ అని ఇవి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ ఓఐసీ చార్టర్ 1972లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇక రెడ్ కలర్లో చూపిస్తున్నారా ఈ కంట్రీస్ అన్ని దాంట్లో మెంబర్స్ ఇక్కడ ఒక క్యూరియస్ విషయం ఏంటో తెలుసా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ ఇండోనేషియా సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలోనే ఉంది అయినా సరే మనం దీంట్లో మెంబర్గా లేమన్నమాట పాకిస్తాన్ ఏవి ఒప్పుకోలేదు మనం మెంబర్గా ఉండడానికి కానీ మన కంట్రీలో మిగిలిన అన్ని దేశాల కంటే మన దాంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం దీంట్లో రిప్రజెంటేషన్ లేకపోవడం అన్నది కొద్దిగా మరి విషయమే బట్ అదైతే ఫ్యాక్ట్ అది మనం గమనించాలి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి అటు ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను ఇటు సెక్యూరిటీ ఇష్యూస్లోను వీటన్నిటిలోనూ చదువుకుంటామండి ఇక్కడ ఇన్ఫోడెమిక్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి ఇన్ఫోడెమిక్ అంటున్నారు మనం పాండమిక్ అన్నాం పాండమిక్ అంటే ఏంటి మహమ్మారి అన్నాము విశ్వ మహమ్మారి అన్నాం అక్కడ ఈ వైరస్ అనేటటువంటిది ప్రపంచం మొత్తం విస్తరించడాన్ని పాండమిక్ అన్నాం ఇక్కడ అలాంటి వైరస్ లాంటి ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది మరి అంతా విస్తరించడాన్ని ఇన్ఫోడెమిక్ అంటున్నాము డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ అల్గారిథమ్స్ యూజ్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయడం అన్నటువంటిది మరి కోవిడ్-19 టైంలో మనం చాలా చూసాము అందువల్ల ఈ పీరియడ్ని మనం పాండమిక్ పీరియడ్ అని కూడా పిలుస్తూ ఉన్నామన్నమాట ఈ కంటెక్స్ట్లో మరి చాలా ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టిందన్నమాట ఏది వైరల్ కంటెంట్ అంటే ఏంటి బాగా ఎక్కువ వ్యూస్ ఇవన్నీ వచ్చేది ఏది మంచి కంటెంట్ ఏది కాదు డిఫరెంట్ సాఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్ని యూజ్ చేయడము పీపుల్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించడము ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు అసలు ఒక ఇన్ఫర్మేషన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి యాక్యురసీ ఏంటి ఇవన్నీ తెలియట్లేదు సో అలాంటి దాన్ని ఇన్ఫోడెమిక్ అని మనం పిలుస్తూ ఉన్నాము ఇన్ఫోడెమిక్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి ఇప్పుడు చూడండి కాన్స్పిరసీ థియరీస్ ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి మరి వాటిని ప్రమోట్ చేస్తూ కూడా ఎంతో ఇన్ఫోడెమిక్ అనేటటువంటిది వచ్చింది సో దీన్ని మనం ఇన్ఫోడెమిక్ అని చెప్పొచ్చు ఇండియాలో కూడా ఉంది దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ ఆర్టికల్ కొంత కేస్ స్టడీకి రాసుకోవచ్చు అండి మీరు ఎన్విరాన్మెంట్ వీటికి సంబంధించి సార్ ర్యాట్ హోల్ మైనింగ్ అంటున్నా ఇక్కడ మేఘాలయ అనేది ఉందా సో మీరు జాగ్రఫీలో చదువుకుంటారేమని ఈ డెక్కన్ పెనిన్సుల ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షనే మేఘాలయ ప్లాట్యూ ఇక్కడ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇది మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అదేవిధంగా ఇది ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో మేఘాలయ ప్లాట్యూ అన్నమాట ఈ మధ్యలో ఒక మాల్డా అనేటటువంటి ఒక ఫాల్ట్ అనేది కూడా ఉంటుంది ఈ మేఘాలయలో 3 ఇంపార్టెంట్ హిల్స్ ఉంటాయండి ఘారో ఖాసీ జైంతియా ఇలాంటి హిల్స్ కూడా ఉంటాయి మరి ఎస్పెషలీ జైంతియా హిల్స్ వీటి దగ్గర మైనింగ్ ఎక్కువ ఇక్కడ ఎలాగైతే ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలో మినరల్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కోల్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కోలే కాదు మిగిలినటువంటివి కానీ ప్రాంతం మొత్తం హిల్లీ రీజన్ సో అందువల్ల ఏం చేస్తూ ఉంటారంటే ఇలా మౌంటైన్స్ ఇలా ఉంటాయో వాటిని తవ్వుకొని ర్యాట్ హోల్ మైనింగ్ కింద నుంచి మరి ఇక్కడ దీన్ని కోల్ని తీసుకొని రావడం ఇలా చేస్తూ ఉంటారు చాలా వరకు ఈ యాక్టివిటీ ఇల్లీగల్గా జరుగుతూ ఉండడంతో అక్కడ ప్రొటెక్షన్స్ అవి ఏమీ ఉండేవి కాదు 2014లో చాలామంది దాంట్లో చిక్కుకొని చనిపోతారు అప్పుడు NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది అసలు ఏ విధమైనటువంటి మైనింగ్ యాక్టివిటీ కూడా అలో లేదు మేఘాలయలో అని రెస్ట్రిక్షన్స్ విధిస్తుంది ఆ తర్వాత కూడా కొంత ఇల్లీగల్గా జరుగుతూనే ఉంటుంది బట్ ఆ రెస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత ఎక్కడైతే మైనింగ్ ఇదంతా జరుగుతూ దాని పొల్యూషన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకున్న ఏరియాస్ అన్నీ ఇవాళ ఈ 6 సంవత్సరాల కాలంలో మళ్ళీ గ్రీన్గా మారేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి సో ఆ విధంగా ఈ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈస్ట్ జైంతియా హిల్స్లో సంబంధించిన వాళ్ళు సో దీన్ని మనం ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా రాసుకోవచ్చండి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని రెస్టోర్ చేయొచ్చు సాయిల్స్ అవన్నీ ఎసిడిక్ అయి ఉన్నాయి మైనింగ్ వల్ల పొల్యూషన్తో వాటన్నిటినీ రెస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ లోకల్స్ అది ఇంపార్టెంట్ లోకల్స్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది ఈ గవర్నాన్స్కి సంబంధించింది దీంట్లో జీవన్ ప్రామాన్ అంటున్నాం జీవన్ ప్రామాన్ అనేటువంటిది ఏంటి పెన్షన్ తీసుకోవాలండి పెన్షనర్స్కి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మామూలుగా పెన్షన్ రావాలంటే ప్రతిసారి లైఫ్ ఆ మనిషి బ్రతుకున్నాడు లేదా ఈ విధమైనటువంటి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి చనిపోయారు వాళ్ళ స్పౌస్ ఈమె లేదా ఇతను అని సో అట్లా అవి సబ్మిట్ చేయాలి దానికి ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి
అతను లేదా ఆమె ఏ ఆఫీస్లో పనిచేశారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు అలాంటిది లేకుండా డిజిటల్ రూపంలో ఈ గవర్నెన్స్ ద్వారా ఇవ్వడం అన్నమాట. సో పోస్ట్ మెన్ ద్వారా ఇలాంటి సర్టిఫికేట్స్ అందించడము లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీస్ని కల్పించడము, దానికోసం తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్టే జీవన్ ప్రమాణ్. సో ఇక్కడ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ అంటున్నారు. ఇవి మరి ఈ ఆన్లైన్ ద్వారాను డోర్ స్టెప్కి పోస్టల్ ఆఫీసెస్ ద్వారాను అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. యుఎన్ఏఓసి ఆల్రెడీ మనం దీని గురించి చదువుకున్నాం. రీసెంట్గా యుఎన్కి సంబంధించినటువంటి కల్చర్ ఆఫ్ పీస్ అనేటటువంటి దీనికి సంబంధించినటువంటి దీంట్లో మనము ఓన్లీ ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం వీటికి సంబంధించిన రిలీజన్స్కి థ్రెట్స్ ఉంటేనే మీరు డిస్కస్ చేస్తున్నారు. అవి కాకుండా మిగిలిన రిలీజన్స్ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటికీ సంబంధించి కూడా మీరు చూడండి. కల్చర్ ఆఫ్ హేట్రెడ్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది, మరి వాటన్నిటి మీద కూడా మీరు మాట్లాడాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. రైట్? సో మనకి హ్యూమన్ రైట్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్లో మరి మాట్లాడుతూ ఉన్నారు. యుఎన్కి సంబంధించినవి సెలెక్టివ్గానే రెజల్యూషన్స్ అనేవి ఉంటున్నాయి. అలా కాకుండా సెక్యులర్ క్రెడెన్షియల్స్ని పాటిస్తున్నటువంటి మా దేశాలని, వీటిని మీరు ప్లూరల్ కంట్రీస్ మావి, సో మీరు సెలెక్టివ్గా ఎటువంటి స్టేట్మెంట్స్ కాకుండా అన్నిటినీ ఆబ్జెక్టివ్గా చూడండి, అన్ని రిలీజన్స్ని ఆబ్జెక్టివ్గా చూడండి అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నో గురుద్వారాస్ మీద మరి అటాక్స్ జరుగుతున్నాయి, వాటిని కూడా కండెమ్, క్రిటిసైజ్ చేయండి, అవి చేయకూడదు అని. సో ఈ విధంగా ఇంక్లూజివ్గా ఉండేలాగా చూసుకోండి. యుఎన్ అన్నటువంటిది అందరికీ సంబంధించిన బాడీ. సో ఇంక్లూజివ్గా ఉండేలాగా యుఎన్ యొక్క కల్చర్ ఆఫ్ పీస్ ఫోరం అనేటటువంటిది ఉండాలి. యుఎన్కి సంబంధించినటువంటి యుఎన్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్, యుఎన్ఏఓసి అంటున్నాం, అది ఉండాలి. అది ఇక్కడ మనం చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లేబర్ చట్టాలకు సంబంధించింది గవర్నాన్స్లో. మనం నిన్న ఎలాగైతే అగ్రికల్చర్కి సంబంధించిన చట్టాల మీద ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేశాము, అలాగే లేబర్ లాస్కి సంబంధించి కూడా ఒకటి ప్రిపేర్ చేయడం జరిగిందండి. అది రేపు మార్నింగ్ మీకు పబ్లిష్ అవుతుంది. లేబర్ లాస్, ఈ 4 కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, అవన్నీ దాంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి అది చూసుకోవాలి. దీంట్లో ఉన్న పాయింట్స్ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఆర్టికల్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. యునెస్కో అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనకి హంపి అనేటటువంటిది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ చారియట్స్, హంపీలో ఉన్నటువంటి చారియట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేస్తున్నారు. మనకి సివిక్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుందండి, సివిక్ రెస్పాన్సిబిలిటీ అని. సో ఇది మన యొక్క వారసత్వ సంపద, అవునా కాదా? కానీ మనం దాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటాము? ఫొటోస్ తీసుకోవడానికని దాని మీద నిలబడ్డము, కొంతమంది ఏనుగుల మీద ఎక్కడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఆ సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది, మన డ్యూటీని మనం చేయట్లేదు. దాంతో వీళ్ళు ఏం చేశారు, చుట్టూ బారికేడ్స్ లాంటివి పెట్టాము, అక్కడ వెళ్లకుండా అని చెప్పారనమాట. సో ఈ కంటెక్స్ట్లో ఇది న్యూస్ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదండి. బారికేడ్స్ పెట్టారన్నది మామూలు విషయమే. మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, మన ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ మనం ఓపెన్ చేసి అసలు ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన లిస్ట్ ఏంటి, వాటి ఆ ఏరియాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం తెలుసుకోవాలి. వాటి గురించి ఒక యూపీఎస్సీ క్వశ్చన్ ఇంతకుముందు అడుగున్నారు. ఆ క్వశ్చన్ని నేను మీకు ఇవాళ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ప్రాక్టీస్ క్వశ్చన్గా ఇస్తున్నాను, చూసి ఆన్సర్ రాయండి. మరొకసారి వీటికి సంబంధించినటువంటి చరిత్ర చదువుకుంటారా? ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, హంపీ టెంపుల్స్, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఎవరు కట్టించారు, ఏ ఆర్కిటెక్చర్, ఇవన్నీ చదువుకోవాలి. ఇక్కడ గమనించి చూస్తే హంపీ చారియట్ అన్నది 3 ఫేమస్ స్టోన్ చారియట్స్ అనే ఉన్నాయండి. రాళ్లతో నిర్మించిన స్టోన్ చారియట్స్లో ఇంపార్టెంట్ వాటిలో 3 ఇది ఒకటి. ఇంకొకటి ఎక్కడుంది? కోనార్క్ ఒడిస్సాలో ఉంది, మహాబలిపురం తమిళనాడులో ఉంది. ఒకటి కోనార్క్ ఒడిస్సా, ఇంకొకటి తమిళనాడులో ఉంది, హంపీ అనేది కర్ణాటకలో ఉంది. సో ఆ విధంగా అలాంటి పాయింట్స్ ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. మధ్యప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం అనేది 100,000 మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి నరిష్మెంట్ ఇది అందించేందుకు మరి ప్రిపేర్ అవుతూ ఉంది అని చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పదం ఉందండి, శామ్ అంటాము, సివియర్ అక్యూట్లీ మాల్ నరిష్డ్ అని. సివియర్గా తీవ్రమైనటువంటి మాల్ నరిష్మెంట్తో బాధపడుతున్న వాళ్ళు, పిల్లల్లో ఎన్నో రకాల జబ్బులు అనేటటువంటి ఉంటాయి, ఎస్పెషలీ చిల్డ్రన్లో. అలాంటి సివియర్లీ అక్యూర్డ్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్లో 1,00,000 పీపుల్ని తీసుకొని కమ్యూనిటీ ఎంగేజ్మెంట్,
అంటే లోకల్ కమ్యూనిటీ ద్వారా హెల్త్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలా వీటన్నిటి ద్వారా కమ్యూనిటీ కోఆపరేషన్, కమ్యూనిటీ కోఆర్డినేషన్, ఇన్వాల్వ్మెంట్ ద్వారా సివియర్ అక్యూట్ మాల్ నరిష్మెంట్ని మరి చూడాలి. మామూలుగా అయితే ఏంటి, న్యూట్రిషన్ అందిస్తే సరిపోతుంది. నార్మల్గా ఇక్కడ న్యూట్రిషన్ అనగానే పోషకాహారం అనేది అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కానీ వీటి ద్వారా అందిస్తే సరిపోతుంది నార్మల్ చిల్డ్రన్కి. కానీ ఇక్కడ సివియర్ అక్యూట్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్కి హెల్త్ సపోర్ట్ అనేది కూడా ఉండాలి. హెల్త్ సపోర్ట్ అనేది త్వరగా అది మాల్ నరిష్మెంట్ అనేది పోదు కాబట్టి హెల్త్ సపోర్ట్ అనేటటువంటిది ఉండాలి. మూడోది అడిషనల్ ఇంటర్వెన్షన్స్ కావాలి. నార్మల్ చిల్డ్రన్ కంటే కూడా ముందు నుంచి కూడా అక్యూట్గా ఉంది కాబట్టి అడిషనల్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవన్నీ ఉండాలి. అందుకోసం కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ని ఎవరు అసలు ఈ సివియర్లీ అక్యూట్లీ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఎవరు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి సంబంధించి చర్యలన్నీ చేపట్టేందుకు గాను కమ్యూనిటీ మరి ఇనిషియేటివ్ అనేటటువంటి దాని విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట మధ్యప్రదేశ్లో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయుష్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయుర్వేద, యోగా, యునాని, నాచురోపతి, సిద్ధ, హోమియోపతి, ఈ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఆయుష్ మినిస్ట్రీ అందరూ కలిసి ఏ విధంగా దానికి కొన్ని స్టాండర్డ్స్ పెట్టాలి చూడండి. స్టాండర్డైజింగ్ హార్మోనైజ్డ్ సిస్టమ్, ఒక గ్లోబల్ ట్రేడ్ కావాలంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఉండాలి. అందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయండి ఆయుష్ ప్రోడక్ట్స్కి అన్నట్టుగా అడగడం జరిగింది. అవంతా డెవలప్ అయిన తర్వాత ఎస్పెషలీ పాండమిక్ టైంలో ఆయుష్ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరిగింది. ఇలాంటి టైంలో స్టాండర్డ్స్ ఉండాలి. ఏవంటే అవి కల్తీ అమ్మడానికి ఇది ఉంది కాబట్టి స్టాండర్డ్స్ అనేవి సెట్ చేయండి అన్నట్టుగా అడగడం జరిగింది. ఆ స్టాండర్డ్స్ అనేవి కనుక ఒకసారి ప్రిపేర్ అయ్యి రెడీగా వస్తే అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది లాస్ట్ వీక్ కూడా మనకి న్యూస్లో ఉండింది. చైనా అనేటటువంటిది ఇండియన్ సోల్జర్స్ మీద మైక్రోవేవ్స్ ఉపయోగించింది అని చెప్పేసి మనకి న్యూస్ ఉంది. అది ఫేక్ న్యూస్ అన్నారు కదా, ఇండియన్ సోల్జర్స్ మీద అలా ఏం ఉపయోగించలేదు, అది ఫేక్ న్యూస్ అన్నారు. మరి రీసెంట్గా యుఎస్ ఏమంటుందంటే, మా యొక్క పర్సనల్ ఎవరైతే, మా యొక్క పీపుల్ ఎవరైతే చైనాలో, క్యూబాలో అక్కడ వాళ్ళని ప్లేస్ చేశామో, వాళ్ళు ఇప్పుడు చాలా సివియర్ ఇల్నెస్ని ఫేస్ చేస్తున్నారు, ఏమై ఉండొచ్చు అని స్టడీ చేపడుతున్నారు. వాటిలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఒక డౌట్ ఏంటి అంటే, ఈ మైక్రోవేవ్ ఎనర్జీని ఏమైనా యూజ్ చేసి ఉండొచ్చేమో అంటున్నారు. అంటే యూజ్ చేస్తే వాళ్ళకి తెలీదా ఎట్లా అని అడిగితే తెలియకపోవచ్చు. ఎలాగో ఒకసారి చూద్దామా, అసలు ఈ మైక్రోవేవ్ వెపన్స్ అంటే ఏంటి, ఈ మైక్రోవేవ్ ఎనర్జీ లేదా ఈ మైక్రోవేవ్ వెపన్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేస్తారు, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవి ఒకసారి చూద్దామండి, గమనించి చూడాలండి. ఇక్కడ ఏదైనా ఒక యాంటెన్నా, ఒక సోర్స్ నుంచి ఒక బీమ్ ఆఫ్ ఎనర్జీని పంపిస్తారు, అది కళ్ళింటికి ఏం కనిపించదు. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కనుక సో 2 సెకండ్స్ ఆ పక్క పర్టికులర్ అది పడితే చాలు, స్కిన్ అన్నటువంటిది బర్న్ అవ్వడము, లోపల ఇంటర్నల్గా మరి మజిల్స్ కానీ ఇవి కొద్దిగా వీక్ అవ్వడం ఇదంతా జరుగుతాయి. సో ఇక్కడ ఈ ట్రాన్స్మిటర్, ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో లేదా ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో ఇది ఆ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది జస్ట్ ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇక్కడ రిఫ్లెక్సివిటీ అంటే బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది, కంటికి కనిపించదు. పెయిన్ వితౌట్ ఇంజూరీ ఎక్కడా కనిపించదు, గాయమైనట్టు కనిపించదు ఎక్కడా, కానీ విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మైక్రోవేవ్ ఓవెన్ అని వినే ఉంటారు కదా అండి, మనం దాంట్లో ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని కానీ దేన్నైనా పెడితే అది ఎందుకు కుక్ అవుతుంది, ఎందుకు అది హీట్ అయ్యి ఎందుకు అవుతుంది అంటే, ఈ మైక్రోవేవ్స్ రిలీజ్ అయినప్పుడు సో దీంట్లో ఈ యాక్టివ్గా వచ్చే ఈ వేవ్స్ అనేటటువంటి దాంట్లో ఉన్న మ్యాటర్ని ఎనర్జైజ్ చేస్తాయి. సో అప్పుడు అది దాంట్లో ఉండేటటువంటి యాటమ్స్ ఎనర్జైజ్ అవుతాయి, అది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విధంగా ప్రొడ్యూస్ అయిన హీట్ వల్ల ఆ పర్టికులర్ మనం ఏదైతే పెట్టామో అది కుక్ అవుతుంది. సో అదేవిధంగా ఇలాంటి మైక్రోవేవ్స్ని హ్యూమన్స్ మీదకి వాడినప్పుడు డైరెక్ట్గా ఏ విధమైన ఇంజురీ కనిపించదు బాడీ మీద, కానీ చాలా హై ఇంటెన్సిటీతో డ్యామేజ్ అనేది అవ్వచ్చు. సో ఆ విధంగా డ్యామేజ్ అనేటటువంటిది ఏమో ఉంటుంది, ఇంటర్నల్గా, కానీ బయటికి కనిపించదు. ఇలాంటి వెపన్స్ ఎన్నో ఆర్మీస్ దగ్గర ఉన్నాయండి, ఒక చైనా దగ్గరే కాదు యుఎస్ఏ దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇక్కడ యాక్టివ్ డినయల్ సిస్టమ్స్ అని ఇలాగ రకరకాల సిస్టమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో అవి కొన్ని ఓన్లీ బ్రెయిన్ న్యూరోలాజికల్ ఇంపాక్ట్ని చూపించేవి కొన్ని ఉంటాయి,
కొన్ని విపరీతమైన సౌండ్ వేవ్స్ అకౌస్టిక్స్ అంటారు. విపరీతమైనటువంటి సౌండ్ వేవ్ చెవికి వినిపించదు, కానీ ఆ సౌండ్ మన బాడీని మన బ్రెయిన్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇలాంటి వెపన్స్ ఉన్నాయి, న్యూరలాజికల్గా డ్యామేజ్ చేసే వెపన్స్ ఉన్నాయి, మైక్రోవేవ్ వెపన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటాము. ఎనర్జీని ఒక వస్తువు వైపుగా, ఒక టార్గెట్ వైపుగా డైరెక్ట్ చేస్తే అలాంటి వెపన్స్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటాము. ఆ వెపన్స్లో ఇది ఒకటి. సో క్యూబాలో, చైనాలో మా వాళ్ళ మీద ఇలాంటిది ఏమన్నా ఉపయోగించవచ్చు, ఉండొచ్చేమో, చేశారని చెప్పట్లేదు, ఉండొచ్చేమో అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళ వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానం అన్నమాట. సరే, ఇవి మరి ఇవాళ మన ఆర్టికల్స్ అండి. మరి మన వాళ్ళు నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాసారో చూద్దామా. ఫస్ట్ ఇక్కడ గమనించండి, టెక్నాలజీ అనేటటువంటిది న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ డెలివరీలో ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి అన్నాము. టెక్నాలజీ, న్యూట్రిషనల్ డెలివరీ, అది మన ఫోకస్ ఏరియా. చాలామంది మరి బాగా రాశారు ఇవాళ ఈ క్వశ్చన్కి అయితే చాలామంది బాగా రాశారు, చూద్దాం. సరే, ఇక్కడ చూడండి. సో రీసెంట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఫ్లాగ్షిప్ స్కీమ్. రోల్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి, ఇదిగో రియల్ టైమ్ ట్రాకింగ్కి మీరు ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది దీని మీద ఇవ్వాల్సిన అక్కర్లేదండి. ఇది ఒక ఎగ్జాంపుల్, అది రీసెంట్గా కరెంట్ అఫైర్స్ కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా ఏ విధంగా మరి టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అన్నటువంటిది చెప్పాలి. టెక్నాలజీ ఎలాగ చేంజెస్ని తీసుకొని వస్తుంది అన్నది ఓవరాల్ అన్ని రకాల టెక్నాలజీస్ చెప్పచ్చు, మీరు ఓన్లీ దీని గురించే చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఉన్నా లిమిటేషన్స్ ఉన్నాయి టెక్నాలజీ కన్నారు. సో దాని యొక్క రోల్ ఏ విధంగా తీసుకొని వస్తుంది అన్నదే ప్రైమరీగా ఇక్కడ అడిగిన క్వశ్చన్. దీని గురించి రాయొచ్చు, బట్ ఇది మీరు షార్ట్గా ఉంచాలి, ఇదే ఎక్కువ ఫోకస్ అనేది ఉండాలి మీ ఆన్సర్లో. నెక్స్ట్ చూడండి. సో ఎన్నో సంవత్సరాలు అవుతున్న పోర్షన్లో ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది రాశారు, కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు, చూస్తున్నారా, వెరీ గుడ్. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని అధిగమించాలి, గుడ్. సో దీన్ని మీరు కంక్లూజన్లో రాసేసేయండి, రైట్. సరే, ఇక్కడ చూడండి. ఇండియా అనేటటువంటిది పోషణ అభియాన్ని ఉపయోగిస్తుంది, టెక్నాలజీ ఏమేమి చేంజెస్ తీసుకొని వస్తుంది, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు, గుడ్. సో దీన్ని కొద్దిగా షార్ట్గా రాసేసుకోండి, వీలైతే ఒక పారాగ్రాఫ్లో రాసుకోండి, బట్ ఓవరాల్గా ఎగ్జాంపుల్స్ రాయడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఉపయోగిస్తుంటే అట్లా. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. మరి పోషకాహారం ఇంపార్టెంట్, చాలా వాటికి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైట్. ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ రాశారు, అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అధిగమించాలి, గుడ్ అండి. షార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి షార్ట్గా రాయాలి, ఏ విధంగా సమాధానం అన్నది ఎక్కువ రాయాలి, గుడ్, బాగా రాశారు. సరే, ఇక్కడ చూడండి. మరి ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగపడుతుంది, గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం మనం వెనకబడి ఉన్నాం. టెక్నాలజీ హెడ్డింగ్స్ చూసారా, ప్రతి పాయింట్కి హెడ్డింగ్ రాశారు, వెరీ గుడ్. దాంతోపాటు కొన్ని ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎగ్జాంపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దేనికి, ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా దీనికి, మీరు చెప్తున్న పాయింట్కి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా ఆల్రెడీ అది రాసుకోండి. ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, వీటిని అడ్రస్ చేయాలి. సో ఫైనల్ కంక్లూజన్ రాశారు, గుడ్. ఇందాక చెప్పినట్టు కొద్దిగా షార్ట్గా రాయండి. సరే, న్యూట్రిషన్కి సంబంధించిన స్టేటస్ ఇది, ఇదిగోండి. న్యూట్రిషన్కి సంబంధించిన స్టేటస్ ఇది, ఇంట్రడక్షన్ కొద్దిగా లెంగ్తీ అయింది, కొద్దిగా షార్ట్ చేయండి. టెక్నాలజీ యొక్క ఆవశ్యకత ఏంటి, మరి టెక్నాలజీలో సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇది మీరు చాలా షార్ట్గా రాయాలి. ఏ విధంగా టెక్నాలజీ ఇంపార్టెన్స్ అనేదే మనకి క్వశ్చన్ అన్నమాట ప్రైమరీగా, దీన్ని షార్ట్గా రాయండి. సరే, టెక్నాలజీకి సంబంధించి పోషక కార్యక్రమాల్లో ఏ విధంగా ఉంది, సమస్యలేంటి, సవాళ్ళేంటి, వే ఫార్వర్డ్ ఏంటి. సో ఇక్కడ ప్రైమరీ క్వశ్చన్ ఇదండి, ఏ విధంగా టెక్నాలజీ చేంజ్ని తీసుకొని వస్తుంది, దాని గురించి ఇది మీరు ఎక్కువ రాయాలి, రైట్. మూడు స్టేట్మెంట్స్ కాదు, ఎక్కువ రాయాలి. ఆ తర్వాత ఇదంతా కలిపి మీకు లాస్ట్ పార్ట్ అవుతుంది, కానీ దీన్ని మీరు ఎలాబరేట్ చేయకూడదు. నెక్స్ట్ పోషణ అభియాన్ అనేది ఓకే, టెక్నాలజీ ఎందుకు కావాలి, దాని లిమిటేషన్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, కొద్దిగా ఇందాక చెప్పిన ఫ్రేమ్వర్క్ గమనిస్తారా. టెక్ చూడండి, క్వశ్చన్ బాగా చదవండి. టెక్నాలజీ ఏ విధంగా చేంజెస్ని తీసుకొని వస్తుందో డిస్కస్ చేయండి అని అడిగాం. ప్రాబ్లమ్స్ రాయాలి, కానీ అది లాస్ట్లో ఉండాలి. నెక్స్ట్ టెక్నాలజీ ఇంపార్టెంట్, టెక్నాలజీ ఏమేమి చేస్తుంది రాశారు, సమస్యలేంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు, గుడ్. ఎగ్జాంపుల్స్ అండి, ఇక్కడ ICDS మొబైల్ అప్లికేషన్, ఇలాగ మీకు మిగిలిన వాటిలో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా రాయాలి. ఎగ్జాంపుల్స్ ఎంత రాస్తే మీకు అంత మంచిగా ఉంటుంది ఆన్సర్ అనేది.
నెక్స్ట్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉంది, టెక్నాలజీ ఏ విధంగా ఉంది, మనకి ఉపయోగపడుతుంది, డ్రాబ్యాక్స్, వే ఫార్వర్డ్, ఇదంతా షార్ట్గా రాయండి. క్వశ్చన్లో దేని గురించి అడిగామో దాని గురించి ప్రైమరీగా రాయండి. సరే, మరి ఇందాక చెప్పినట్టు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవాళ మన రెండు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవి, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.